నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. రాయవరం మండలం రాయవరం పరిషత్ మీటింగ్ హాల్లో మండల అభివృద్ధి అధికారి మల్లాపూర్ రెడ్డి శ్రీను ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ విస్తరించకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షణ నిర్వహించాలని, జగనన్న తోడు మరియు వైఎస్ఆర్ ఇతర బీమా అంశాలపై సమావేశం జరిగింది. నా పేరు మల్లపూడి శ్రీను, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, రాయవరం. ఈరోజు గ్రామ సచివాలయ సెక్రటరీతోని, అలాగే పంచాయతీ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ తోని, వెల్ఫేర్ అసిస్టెంట్ సంక్షేమ సహాయకులతోని, అలాగే మనకి సాంకేతిక సహాయకులు ఉన్నారు, డిజిటల్ అసిస్టెంట్స్ వారితో కలిపి ఒక సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా దీనిలో మనం సర్వీస్ రిక్వెస్ట్లు, ఏ సర్వీసెస్ ఎన్ని రోజుల్లో చేయాలి, ఎంత ఫీజు వసూలు చేయాలి అనేటువంటి చార్టుల్ని మనం సిజిఎం చార్టర్స్ అంటాం. ఆ కాల పరిమితి అది ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పాం. అలాగే కాలపరిమితి దాటి ఇది చేయకుండా సర్వీస్ రిక్వెస్ట్ ఇంప్రూవ్ చేస్తూ ప్రజల అవాంతలు చేస్తూ పెంచాలి. దీని మీద కాల పరిధిలో ఆ కాల వ్యవధిని సమస్యలు పరిష్కరించి చెప్పడం జరిగింది. రెండవది, వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సచివాలయంలో ఉండేటువంటి సెక్రటరీ గారు పరిధిలో సమయంలో రావాలి, సమయపాలన ఖచ్చితంగా జరగాలి. అలాగే ప్రతి కుటుంబంకి కావాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి అవసరాలు తీర్చే వారధిగా ఉండాలి తప్ప ప్రతి చోట ఇటువంటి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఉంటే అవి మా దృష్టి తీసుకొస్తే దాన్ని పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కొంచెం వాలంటీర్స్ వాళ్ళకు కూడా అక్కడ గ్రామ స్థాయిలో సచివాలయ స్థాయిలో ఒకసారి చెప్పడం జరుగుతుందండి. తర్వాత అలాగే శానిటేషన్ చాలా చాలా ముఖ్యమైనది. ఆ విషయంలో ఉదయం అలాగే గ్రామాల్లో ప్రతి ఇంటికి ప్రతి రోజు దాన్ని ఇంకా చక్కగా వసూలు కార్యక్రమం పారిశుద్ధ్యం పనులు ప్రజలను భాగస్వామ్యం చేయడం, ప్రజలకు అవన్నీ చేయడం వల్ల చాలా వరకు రోగాలు అరికట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కరోనాకు సంబంధించి మనం మళ్ళీ మరి ఢిల్లీలో పెరుగుతున్నటువంటి కేసులు దృష్టిలో పెట్టగలిగింది కాబట్టి సిసిఎం వారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మళ్ళీ రెండోసారి కరోనా ప్రమాదకరమైనటువంటి కరోనా ప్రోటోకాల్ అనేది డైరెక్ట్ వచ్చే వరకు ఖచ్చితంగా ప్రజల్లో అవగాహన చేసుకుని పాటిస్తూ ఉండాలనే విషయం చెప్పడం జరిగింది. అలాగే మనకి ఈ వైఎస్ఆర్ ఆసరా, అలాగే వైఎస్ఆర్ ఏవైతే ఉన్నాయో ఎవరైతే బ్యాంకు చేదోడు అప్లికేషన్స్ ఉన్నాయో అవి కూడా మళ్ళీ తిరిగి కావాల్సిన డాక్యుమెంట్స్ పెట్టి వారు అందజేయాలి. అలాగే సవరణ దుకాణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడైనా మనకి అందుబాటులో మనకి ఏసీలో అలాగే జిల్లా హాస్పిటల్స్ లో మనకి టైం ఉంటుందో బుధవారం శుక్రవారం పంపించడం జరిగింది. ఆ విషయంగా జరిగింది సార్. ఈ విధంగా మనం మొత్తం 14 అంశాలపై చేసాం. ఇవి ప్రజలకు కొంచెం గ్రామ స్థాయిలో వాలంటీర్స్ సంక్షేమ పథకాలు వాలంటీర్స్ ద్వారా రిలేటెడ్ గా మరి సెక్రటరీ
స్థాయిలో మరో మీటింగ్ పెట్టుకోవాలి. అలాగే సర్వీస్ రిక్వెస్ట్ పెంచాలి. అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగుల సేవా విషయాన్ని జరిగింది. అలాగే అలాగే ప్రజల సేవ దయచేసి సర్వీస్ రిక్వెస్ట్ మళ్ళీ నేను ఫోన్ చేయకుండా మీద ఎవరి మీద బ్యాడ్ ఒపీనియన్ లేదు. కారణం ఏంటంటే
ఉండే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు ఉద్యోగం చేస్తారు. ఆ స్థానిక పరిస్థితులను బట్టి మనం చేస్తాం. కానీ అన్ని స్థానిక పరిస్థితులని మనం లెక్కిస్తాం. మన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏ స్థానిక పరిస్థితులు ఉంటాయో వాటిని యాక్సెప్ట్ చేయాలి, మిగతా వాటిని పక్కన పెట్టాలి. మన గౌరవ ముఖ్యమంత్రి యొక్క ముఖ్య కార్యదర్శి చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ కార్యాలయం సెక్రటరీ ఆఫ్ ద సీఎం ప్రవీణ్ ప్రకాష్ సీఎం ఆఫ్ ది సెక్రటరీ గారు మన సేవల పైన మన హాజరు పైన తర్వాత రైతులకి జరిగినటువంటి పంట నష్ట అంచనా పైన తీవ్రమైన సంతృప్తి వ్యక్తం చేశారు. మీరు సేవలు వచ్చి ఒక చెరువు ఉంటుంది కనుక చదవదా అంటే అంటే వాస్తవం మనం ఆల్ డూయింగ్ వెరీ వెల్. ఈ వన్ ఇయర్ లో మన మన వ్యవస్థ ప్రారంభమై నేటికి సంవత్సరం కాలం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో 90% ఆఫ్ ది వస్తువు రెగ్యులేటరీ ఎప్పుడూ లేనంతగా మనం ఉదయం నుంచి సాయంత్రం ఒకటే 100% పెన్షన్లు ఇస్తున్నాం. మూడవ ఎందుకంటే ఏ విధంగా ఇస్తున్నానంటే నెక్స్టేషన్ తరపు మాట్లాడతాం. ఎక్కడ కూడా బియాండ్ ఎస్ఎల్ఏ ఎక్కడ కూడా మిగిలకుండా మిగతా డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసుకుని ఏ రోజు రోజు బాగా చేస్తారు. దీనితో ఇప్పటికీ కూడా ఇంకా 20 ముందే చూసుకున్నా ఒకసారి ఒకసారి దయచేసి డిపార్ట్మెంట్ ఏమున్నాయో అదే మీరు మన మండలం 48,500 చేశాం. గోదావరి జిల్లా చింతలపూడి మండలం పాతిమాపురం నుండి ప్రగడవరం దేశవరం మీదుగా జగనన్న మహాసంకల్ప యాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే ఏలిజ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలిజ మాట్లాడుతూ సందర్భంగా మీసేవ ఆఫ్రిట్ల ఆకలి కేకలు. మీసేవ దినోత్సవం సందర్భంగా ఈళ్ల వెంకటరమణ ఆధ్వర్యంలో కాకినాడ మీసేవ ఆపరేటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం జనతా పార్టీ నాయకులు అధ్యక్షత పెద్దంశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9,000 కుటుంబాలు రోడ్డును పడ్డాయి. 13 జిల్లాల్లో ఉన్న మీసేవ ఆపరేటర్లు నాయకులు వీరి ఆవేదన ప్రభుత్వానికి తెలిసేలా అర్ధనగ్నంగా వినూత్న నిరసన చేశారు. Oh,
राष्ट्र व्यवसाय सहकार फ्रूट प्रोसेसिंग एंड मार्केटिंग शाख मंत्री श्री कुरसाल कन्नबाबू గోదావరి జిల్లా బిక్కువోలి మండలం తస్పూల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా తయారు చేస్తున్న బాణసంచ కేంద్రాలపై పోలీసులు దాడి చేశారు. సుమారు 50 వేల విలువైన మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఒక మహిళను అరెస్ట్ చేశారు. ఎటువంటి అనుమతి లేకుండా మందుగుండు సామాగ్రి తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని బిక్కువోలి ఎస్ఐపి వాసు హెచ్చరించారు. ప్రజా సంకల్ప యాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు నాలుగో రోజు కార్యక్రమంలో భాగంగా టి నరసాపురం మండలంలో వేపగుంట శ్రీరామవరం తిరుమలదేవిపేట మల్లప్పగూడెం బొచ్చిరెడ్డిగూడెం మంచినీరు బోరు ఓపెన్ చేశారు. ఈ గ్రామాల్లో సంగీభావ పాదయాత్ర కొనసాగింది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర చేపట్టారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సమంతకపూడి బాలసూర్యనారాయణరాజు రాష్ట్ర ఆర్థిక రౌటమైనప్పటికీ కూడా అన్ని కరోనా మహారాజ్ అంటారంతా కూడా మాకేదైతే అవసరం హామీలు ఇచ్చారో అన్ని హామీలు నెరవేర్చి నేను రాజన్న బిడ్డని జగన్మోహన్ రెడ్డిని మీ అవతారాలు నేను జగనన్న అని చెప్పి నిరూపించుకున్న ఏకైక సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే నాడు నేడు స్కూల్ చూస్తే ఆట
बाबा चाहिए बेट बाबा बाबा कहने मार्चि ऊर्जा चूसी इबंधी चाहिए इंका समस्या रिपेर कटी वाले రాయవరం మండలం రాయవరం పరిషత్ మీటింగ్ హాల్లో మండల అభివృద్ధి అధికారి మల్లాపూర్ రెడ్డి శ్రీను ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ విస్తరించకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షణ నిర్వహించాలని జగనన్న తోడు మరియు వైఎస్ఆర్ ఇతర బీమా అంశాలపై సమావేశం జరిగింది. నా పేరు మల్లపూడి శ్రీను, మంత్రి పరిషత్ అభివృద్ధి అధికారి, రాయవరం. ఈరోజు గ్రామ సచివాలయ సెక్రటరీతోని అలాగే పంచాయతీ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ తోని వెల్ఫేర్ అసిస్టెంట్ సంక్షేమ సహాయకులతో అలాగే మనకి సాంకేతిక సహాయకులు డిజిటల్ అసిస్టెంట్స్ వారితో కలిపి ఒక సమీక్ష సమావేశం నిర్వహించడం. ముఖ్యంగా దీనిలో మనం సర్వీస్ రిక్వెస్ట్లు, ఏ సర్వీసెస్ ఎన్ని రోజుల్లో చేయాలి, ఎంత ఫీజు వసూలు చేయాలి అనేటువంటి చార్టర్ని ప్రొసీజింగ్ చార్టర్స్ అంటాం. ఆ కాల పరిమితి అది ఎగ్జిబిట్ చేయాలని చెప్తాం. అలాగే కాలపరిమితి దాటేది చేయకుండా సర్వీస్ రిక్వెస్ట్ ఇంప్రూవ్ చేస్తూ ప్రజల ఆవాహన కలిగజేస్తూ పెంచాలి. దీని మీద కాల పరిధిలో
కార్యకర్తలని సమస్యల పరిస్థితి చెప్పడం. రెండవది వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సచివాలయంలో ఉండేటువంటి సెక్రటరీ గారు పరిధిలో సమయంలో రావాలి, సమయపాలన ఖచ్చితంగా జరగాలి. అలాగే ప్రతి కుటుంబంకి కావాల్సినటువంటి అవసరాలను గుర్తించి అవసరానికి ఇచ్చే వారధిగా ఉండాలి తప్ప ప్రతి చోట ఇటువంటి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఉంటే అవి మా దృష్టి తీసుకొస్తే దాన్ని పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కొంచెం వాలంటీర్స్ వాళ్ళకు కూడా అక్కడ గ్రామ స్థాయిలో సచివాలయ స్థాయిలో ఇక్కడ చెప్పిన విషయాలన్నీ కూడా వాళ్ళకి మరొకసారి చెప్పడం జరుగుతుందండి. ట్రైనింగ్ లో చెప్పాం, మరొకసారి సెక్రటరీ లెవెల్ కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత అలాగే శానిటేషన్ చాలా చాలా ముఖ్యమైనది. ఆ విషయంలో ఉదయం మధ్యాహ్నం అలాగే మనం పరిశుభ్రత ఎంపీ చేసినటువంటి 6 గ్రామాల్లో ప్రతి ఇంటికి ప్రతిరోజు 2 రూపాయలు వసూలు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. దాన్ని ఇంకా చక్కగా వసూలు కార్యక్రమం పారిశుద్ధ్యం పనులు ప్రజలను భాగస్వామ్యం చేయడం ప్రజలకు అవగాహన చేయడం వల్ల చాలా వరకు రోగాలు అక్కడ జరుగుతుంది. ముఖ్యంగా ఈ కరోనాకు సంబంధించి మనం మళ్ళీ మనకి ఢిల్లీలో పెరుగుతున్నటువంటి కేసులు దృష్టిలో పెట్టడం జరిగింది. కాబట్టి మనకి నిన్న సీసీఎంఓ వారు ఇచ్చినటువంటి ప్రకారం మళ్ళీ అజాగ్రత్త వల్లే మళ్ళీ 2వ సారి కరోనా పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి కరోనా ప్రోటోకాల్ అనేది వ్యాక్సిన్ వచ్చే వరకు ఖచ్చితంగా ప్రజల్లో అవగాహన కలుగు చేస్తూ ఉండాలి, పాటిస్తూ ఉండాలనే విషయం చెప్పడం జరిగింది. అలాగే మనకి ఈ వైఎస్ఆర్ తోడు, వైఎస్ఆర్ ఆసరా, అలాగే మనకి వైఎస్ఆర్ బీమా ఏవైతే ఉన్నాయో, ఎవరైతే లబ్ధాలు ఇంకా తిరిగిపోయారో, ఏవైతే బ్యాంకు నుంచి రిజెక్ట్ చేయబడినటువంటి చేదోడు అప్లికేషన్స్ ఉన్నాయో అవి కూడా మళ్ళీ తిరిగి కావలసినటువంటి డాక్యుమెంట్స్ పెట్టి వారికి అందజేయాలి. అలాగే మన సవరం క్యాంపు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడెక్కడ మనకి అందుబాటులో మనకి ఏ ఏసీలో ఏసీహెచ్సీలో ఏరియా హాస్పిటల్స్లో అలాగే జిల్లా హాస్పిటల్స్లో మనకి టైం స్లాట్ ఉందో బుధవారం శుక్రవారం వాళ్ళు పంపించుకుంటే జరిగింది. ఆ విషయాన్ని కూడా వారికి తెలియజేయడం జరిగింది సార్. ఈ విధంగా మనం మొత్తం 14 అంశాలపై సమీక్ష చేసాం. ఇవి ప్రజలకే కొంచెం గ్రామ స్థాయిలో వాలంటీర్స్ ద్వారా ప్రతి కుటుంబానికి వాళ్ళకి అర్హత కలిగినటువంటి అన్ని సంక్షేమ పథకాలు వాలంటీర్స్ ద్వారా వెళ్ళేటట్టుగా మళ్ళీ సెక్రటరియట్ స్థాయిలో మరో మీటింగ్ పెట్టుకోవాలి. అలాగే సర్వీస్ రిక్వెస్ట్లు పెంచాలి. అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగులు కూడా సేవా తప్పకుండా ఉండాలని విషయాన్ని వారికి మనవి చేయడం జరిగింది. అలాగే వారి తర్వాత మార్చుకుంటారు. అలాగే ప్రజల సేవ ఉండాలని ప్రజలకు అందుబాటులో ఉండాలని మనం తెలియజేయడం జరిగింది. అన్ని శాఖలు నష్టాన్ని అంచనా వెళ్ళి వస్తారు. ఈరోజు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు మన ఏరియాలో ఉదయం ఆలంపూరు రావులపాడ ఆర్కైపురం ఉన్నారు. మధ్యాహ్నం మన సక్సెస్ఫుల్ ఆ 24 వల్ల ఆ 0000 2 0000 4 0000 1 మీరు ఎందుకు అడ్మినిస్ట్రేటర్ ఎప్పుడు ఎవరు వస్తారంటే మనమే అడ్మినిస్ట్రేటర్ నేరాగా ల్యాప్సెస్ అనిపిస్తారు ఎక్కడ చూడ అది మీరు దృష్టి పెట్టుకోండి. మనకి దిస్ ఇస్ ద సబార్డినేట్ సర్వీస్ యూ రిప్రజెంట్ ఇన్ సబార్డినేషన్ ఏం సబార్డినేషన్ మనం వేద సబార్డినేట్గా సబార్డినేట్గా ఎవరు సంపాదిస్తుంది ప్రజలకి ఇండైరెక్ట్లీ ప్రజలు మనల్ని పరిపాలించారు. కాబట్టి 3 బైస్ రిప్రజెంటేటివ్ పీపుల్ రిప్రజెంటేటివ్స్ సో మనకి మన ఇచ్చినటువంటి ఆగ్రహం ఇస్తారు చూడండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ సబార్డినేట్ సర్వీసెస్ అని ఉంటుంది పక్కన సివిల్ సర్వీసెస్ అనే పదం మనం వాడు ఒకసారి ఇచ్చిన ఆర్డర్ ఒకసారి 2 సార్లు చదువుకోండి. సో
మనం మా దృష్టిలో చేయరు కాబట్టి 99.999% చేసిన 0.001% ఇప్పుడు యావత్ ఆన్సర్ ఎందుకంటే మనకి 15 వేలు చేతులు అనుకోండి మనకి ప్రోబట్ అప్పు చేసుకుంటుందో మరి 1 రూపాయి ఎంత శాతం తక్కువ 15 వేలలో మరి జగన్ కూడా 100% అవ్వలేదు ఏం కావలేదు ఒకసారి దృష్టి పెట్టండి మనం ఏం చేస్తున్నాం అంటే 96% వరకు వెరీ పూర్ అందరం చాలా బాగా వచ్చేస్తాం లాస్ట్ 4% ఎందుకు కూడా నెగ్లెక్ట్ చేస్తాం మీకు తెలియని విషయం ఏంటంటే ప్రతి మానవుడికి ఉండేటువంటి అది సరే 97% వరకు బాగా చేస్తారు ఆ లాస్ట్ 4% నీకు అక్కడ ఎవరైతే అందులో మాధ్యమాలకు ముందుకెళ్తారో వాళ్ళు ఫస్ట్ లో ఉంటారు మనం లాస్ట్ లో ఉంటారు 97% అందరూ కామన్గా చేస్తారు మీరు ఒకసారి చూడండి కాస్తే లెక్కలు చూసుకోండి అందరూ 90% బాగా వస్తున్నారు మన మండలమే కాదు ఏ మండలం ఆ టాప్ చేసిన మండలం ఎక్కడంటే అంటే ఆ 90 నుంచి 98 96.5 96.97 97.2 97.34 అలా ఆ మాధ్యమం వస్తారు దయచేసి సర్వీస్ రిక్వెస్ట్ మళ్ళీ నేను ఫోన్ చేయకుండా మీ మీద అమ్మని మీద నాకు బ్యాడ్ ఒపీనియన్ లేదు కారణం ఏంటంటే ఉండేటువంటి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు ఉద్యోగం చేస్తారు నేనేనంటే ఆ స్థానిక పరిస్థితులను బట్టి మనం చేస్తాం కానీ అన్ని స్థానిక పరిస్థితులకి మనం వచ్చిస్తాం మన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏ స్థానిక పరిస్థితులు ఉంటాయో వాటిని యాక్సెప్ట్ చేయాలి మిగతా వాటిని పక్కన పెట్టాలి